हाय फ्रेंड्स, ना पेर महेश, मीर चूस्तुन्नारु महेश तेलुगु टेक टूल्स। ई रोज टापिक वच्चेसि एंटंटे फिफ्थ क्लास गुरुकुल एंट्रेंस राशारु कदा, दानि ओक रिजल्ट वच्चिंदि। इप्पुडु दानि एला चूसुकोवालो नेनु मीकु स्टेप बै स्टेप चूपिस्तानु। वीडियोनि एक्कड स्किप चेयकुंडा चूडंडि। दानि कोसम फस्ट इला मीरु गूगुल पेज ओपन चेयंडि। ओपन चेसाक सर्च बार लो टीजी सेट अनि टाइप चेयंडि। इला टीजी सेट अनि टाइप चेसिन तर्वातकि सर्च अनंडि। ओके, इला ओपन अवुतुंदि। ओपन अयिन तर्वातकि इक्कड फस्ट ऑप्शन उंदि कदा, दीनि मीद क्लिक इव्वंडि। इला क्लिक ఇచ్చిన తర్వాతకి మనకు ఇలా ఓపెన్ అవుతుంది, తెలంగాణ గురుకులం సెట్ అనేది కదా 2022। ఇప్పుడు ఇక్కడ ఆన్లైన్ రిజల్ట్ లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి। ఇలా క్లిక్ ఇచ్చేటప్పుడు మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది। ఇలా ఓపెన్ అయిన తర్వాతకి చూడండి ఒకసారి, మనకి ఇక్కడ హాల్ టికెట్ నంబర్ తోనైనా సర్చ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే కింద మనకు మొబైల్ నంబర్ కూడా ఇచ్చారు, మొబైల్ నంబర్ తోటి అండ్ డేట్ ఆఫ్ బర్త్। ఇప్పుడు నేను మీకు హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్ చూపిస్తాను। ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి। ఇక్కడ हाल टिकट नंबर एंटर तरह की किंद डेट आफ बर्त एंटर चयी डेट आफ बर्त अभी इयर मंत अंड अलागे डेट इला एंटर की पक्ने कैप्स कदा आ कैप्स इकड़ी एंटर चयी कैप्स एंटर तरह की किंद गेट रिजल्ट कदा दाने मैं क्लिक। ओके, इला चूस तरह की किंद की स्क्रोल डाउन चयी इक मन मतलब डीटेल वचनाई हाल टिकट नंबर अंड नेम आफ द कैंडिडेट फादर नेम अंड नेक्स्ट मदर नेम अंड कैस्ट जेंडर अंड रिजल्ट अंत एक् सेलेक्ट मोतम इक मन को रिजल्ट अंड स्कूल ओक अड्रस अंड सोसईटी वस्तु मन की नैक्स्ट जॉइनिंग रिपोर्ट। जॉइनिंग रिपोर्ट चूसारा 20 तारीख 6 ने 29 तारीख 6 ने वरकु अभी उदय 10 गंटल सायंत्र 4 गंटल मध्य दी जॉइनिंग रिपोर्ट इवाली। नैक्स्ट कोई इंपारटेंट डाक्युमेंट्स వెళ్ళేటప్పుడు అందులో కొన్ని కొన్ని ఏమున్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను। కిందకి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ 4th క్లాస్ యొక్క టీసీ అండ్ నెక్స్ట్ వచ్చేసి 4th క్లాస్ స్టడీ కండక్ట్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికెట్ అండ్ నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్ నివాస ధృవీకరణ పత్రం అండ్ మన యొక్క హెల్త్ కండిషన్ కరెక్ట్ గా ఉందని అసిస్టెంట్ సివిల్ సర్జన్ నుండి ఎలాంటి రోగాలు లేవని మనం ఒక సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళాలి అండ్ అలాగే మన యొక్క బ్లడ్ గ్రూప్ అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ అలాగే 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒకవేళ వికలాంగులైనా మైనారిటీస్లైనా అనాథలైనా దాని సంబంధించిన ధృవీకరణ పత్రాలు తీసుకొని వెళ్ళాలి। ఈ పైన మనకు ఏ సర్టిఫికెట్ ఉన్నా వాటి అన్నిటి తీసుకొని వాటిని రెండు సెట్ల జిరాక్స్ తీసుకొని మీరు స్కూల్ దగ్గరికి వెళ్ళాలి। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫ్రెండ్స్।